భారత భూతల పూర్వసుతీరే భక్త జనాశ్రిత స్వామి సమీపే శిష్టతమం సత్సంగమిదం శ్రేయశుభకరా పూర్ణ ప్రసాదం శ్రేయశుభకరా పూర్ణ ప్రసాదం. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనకి స్వామివారు పంపిన అతిథులు ఎంతో విశిష్టమైన స్వామితో అనుబంధం ఉన్న గ్రామాలకు చెందినవారు. స్వామి జన్మస్థలమైన నాగులు వెల్లటూరు నుంచి ఈరోజు మనకి ఆవుల నరసింహులు గారు ఇక్కడికి స్వామి గురించి తన అనుభవాలను మనతో పంచుకోవడానికి విచ్చేసి ఉన్నారు. అట్లాగే స్వామి పరంగా మనకు ఒక గొప్ప సంఘటన లభించిన దొత్తలూరు లక్ష్మీపురం నుంచి ఇంకొక అతిథి విచ్చేశారు. ఆయన పేరు రామిరెడ్డి శ్రీనివాసులు గారు. లక్ష్మీపురం అనగానే మనకి స్వామి ఒక అద్భుతమైన మాట చెప్పిన ఒక సంఘటన గుర్తొస్తుంది. స్వామి ఒక్కడే తిరుగుతున్న రోజుల్లో స్వామి ఒకరోజు ఒక పెద్ద చింత చెట్టుకి దాన్ని త్వరలో నిప్పు పెట్టేస్తారు. రాత్రి అర్ధరాత్రి ఆ మంటలు చూసిన గ్రామస్తులు భయపడి పరిగిస్తే తర్వాత స్వామివారు చేసింది అని తెలుస్తుంది వారికి. అప్పుడు కట్టెలనిచ్చి ఆ చెట్టు తగలబెట్టారని స్వామిని మధ్యస్థానికి తీసుకెళ్తారు. ఆ గ్రామ పెద్దలు స్వామి పట్ల గౌరవంతో స్వామిని ఇంకెప్పుడు అట్లా చేయొద్దు వెంకయ్య అని చెప్పి వదిలేస్తారు. స్వామి దాన్ని తలుచుకొని బంగారు కరుకులు పుట్టుళ్ళయ్యా అక్కడ అని అంటారు. ఆ విధంగా ఈరోజు లక్ష్మీపురం నుంచి మనకి రామిరెడ్డి శ్రీనివాసులు గారు వచ్చారు. అది కూడా ఆయన పరిచయం అవటం కూడా ఒక అద్భుతమే. మన సత్సంగ సభ్యురాలు లక్ష్మీ వాళ్ళకి పూర్వీకులది లక్ష్మీపురం అయితే అక్కడి నుంచి వాళ్ళ పొలాల పాస్బుక్ లేదో తీసుకుని వాటి సంతకాల కోసం ఇక్కడికి రావటం, స్వామిని చూసామనటం, ఏ విధంగా అతిథులను పంపిస్తున్నారు, వాటి వెనక ఎట్లాంటి సందర్భంగా అవి జరుగుతున్నాయి అనేది కూడా మనం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు నరసింహులు గారిని, శ్రీనివాసులు గారిని స్వామితో వారికి ఉన్న అనుభవాలను మనతో పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఆత్మీయులారా, పరమ పవిత్రము, పావనము, శుభకరము, దివ్యమైన సంధ్యా సమయంలో మనం ప్రతివారం నిర్వహించుకునే సత్సంగానికి మీ అందరికీ శుభస్వాగతం. ఈ సత్సంగము దినదిన ప్రవర్ధమానం అవడం అంటూ రాముల వారు ఎదిగిన విషయాన్ని, కృష్ణుడు వృద్ధి చెందిన వచ్చిన అభివృద్ధిని ఏ విధంగా వివరించారు, అట్లా ఎప్పటికప్పుడు తనదైన వరవడిలో ఈ సత్సంగం సాగిపోతోంది. ఇందులో కొన్ని ముఖ్య విశేషాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, ఇటువంటి సత్సంగము అంటే ఒక మహాత్ముడితో దగ్గర సంబంధం ఉండే వ్యక్తులు రావటం, స్వయంగా వాళ్ళు తెలుసుకున్నా చూసిన విషయాలను ప్రత్యక్షంగా చెప్పడం, దాన్ని మనం వీడియో తీసుకోగలం, స్పష్టంగా వాళ్లే దానికి సాక్ష్యం ఇవ్వటం, అదేవిధంగా ఇది ఒక మహాత్ముడి చరిత్రలో ఉండే దాదాపు ప్రతి సంఘటనకు ఇటువంటి ఆధారాలు లభించడం చాలా అరుదైన విషయం. మనకు తెలిసి మరే మహాత్ముడి విషయంలో జరగల. రెండవది, పరమ పావనమైన మహనీయులు అవధూతమూర్తులలో బాబా తర్వాత ప్రశస్తమైన సత్పురుషుడు వెంకటస్వామి. అటువంటి వెంకటస్వామి వారి విషయంలో ఈ కార్యక్రమం జరగడం వారి కృపకు నిదర్శనంగా మనం భావిస్తాం. ఈరోజు అతిథులు చాలా విశేషమైన వారు. యథారీతిగా మనం ఆహ్వానించిన వారు వస్తామని దారిలో కొందరు, వీలుగా కొందరు ఇలా ఆగిపోవడం జరిగింది. అయితే వేళ అయ్యేప్పటికీ చాలా ముందే ఇటీవల ఒకరోజు మనం వేరొక సత్కార్యానికి వెళ్ళి వస్తుంటే దారిలో మన పూర్వ మిత్రుడు, ఆత్మీయుడైనటువంటి 80 ఏళ్ళు దాటిన వృద్ధుడైన ఆవుల నరసయ్య తారసపడ్డాడు. మన కోసం వచ్చాడు, ఆయన చూడటానికి వచ్చాడు. వచ్చిన ఆయన్ని పలకరించాక అప్పుడు అన్నాడు, ఈ మత్స్యకాలంలో నాకు కొద్దిగా వినడం తగ్గింది సార్, అయినా ఇప్పుడు ఎట్లో సర్దుకుంటున్నాను. ఆ కార్యక్రమానికి సహకరించగలిగిన మరో చిరంజీవి కూడా ఉన్నారు. ఆ విధంగా ఏమైందంటే ఆయనకు ఒక ఉపకరణం లభించింది.
అది భగవంతుని దయవల్ల లభించినట్టు అతడు భావిస్తున్నాడు. వెంకటేశ్వర ప్రసాదం 80 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇట్లా నడి రోడ్లో ఎదురుపడి ఆహ్వానించి అన్నీ సమకూర్చుకొని పరమాత్ముడు ప్రసాదిస్తున్నాడు అని. మునుపటి రోజుల్లో వెంకటస్వామి దేహంతో ఉండగా కొంతమందికి తానే అప్లై చేసి భూమి రావడానికి సహకరించిన సందర్భాలు ఉన్నాయి. ఎంతోమందికి ఆ విధంగా పలానా వాళ్ళని కలిస్తే మేలవుద్దంటే ఆ సహకారం చేయటంలో వెంకటస్వామి ముందుండేవాడు. ఆ క్రమంలోనే ఈరోజు మరొక రూపంలో మన నరసయ్యకి సహాయం అంది. ఇప్పుడే ఆయన చెవులలో వినికిడి సరిచేయబడి మనకిప్పుడు సత్సంగంలోకి వస్తున్నాడు. అంతేకాదు, భగవంతుడి వరదాభయ హస్తం ఎప్పుడెక్కడ ఎక్కడి నుంచి ఎలా పనిచేస్తుందో మనకి తెలియదు, కానీ పరమాత్ముడికి తెలుసు. ఇటీవలి కాలంలో కొందరు విజ్ఞులైన వారు పెద్దలు మన వెంకటస్వామి వారి గురించి విని సచ్చరిత్ర చదువుకుని కొన్ని విషయాలను అద్భుతంగా చెప్పారు. వెంకటస్వామి మనం చెప్పుకుంటాం, ఆయన భాష అక్షర పరిజ్ఞానం ఎంతంటే విడి అక్షరాలు రాయడం నేర్చుకున్నాడు, కానీ వాటిని కలిపి చదవటం కానీ రాయటం కానీ నేర్చుకోలేదు, కూడిక అక్షరాలు రాకముందే చదువు ఆగిపోయిందని. కానీ నిజానికి వెంకటస్వామి దేనికి వారసుడు అని గన ఆలోచిస్తే భారతీయ ఋషిజ్ఞానానికి వారసుడు. భారతీయ ఋషిజ్ఞానం ఎలా ఉండేదంటే, వెనకటి రోజుల్లో అక్షరాలు రాయటం కంటే జ్ఞానాన్ని అట్లా గుర్తుపెట్టుకుని ఉండేటటువంటి జ్ఞానానికి ఎక్కువ వైశిష్ట్యం ఉండేది. ఉదాహరణకు వేదం అనుకోండి, వేదానికి వాళ్ళు చాలా యుగాల పాటు అక్షరాలు రాయలేదు, వాళ్ళు అలాగే తరం తర్వాత తరం జ్ఞాపకం పెట్టుకునేశారు. ఆ విధంగా జ్ఞాపకం పెట్టుకున్న విద్యకు ఒక ఉత్తమమైన స్థానం ఇవ్వబడిన దేశము భారతదేశం అన్నమాట. అంటే మరి రాయడం ఉంటే ఆ లేఖకుడు, వ్రాయసగాడు, రైటర్ అనేవాళ్ళు ఆ తరువాత స్థానంలో ఎక్కడో ఉండేవారు. కాబట్టి మనం ఏదైనా విషయాన్ని, విద్యను జ్ఞాపకం పెట్టుకున్నటువంటి సంస్కారం ఉన్న అధిక శాతం మంది ఉన్న జాతిలో ఆధ్యాత్మిక ఋషిజ్ఞానానికి గుర్తుగా నిలిచిన వారు వెంకటస్వామి. ఆయనకు, వెంకటస్వామికి, ఆయన దేనికి చెందినవారు? ఋషిజ్ఞానానికి చెందినవారు, ఋషి సామర్థ్యానికి చెందినవారు. అవన్నీ ఆయన జీవితంలో రుజువయ్యాయి. ఎట్లా రుజువయ్యాయో అనేక ఉదాహరణలు మనం ఈ సంవత్సరాల తరబడి అనేక మంది వేలాది మంది వ్యక్తులలోంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందుకని ప్రాచీన భారతదేశము ప్రపంచానికి విద్యను అందించిన ఘనత గలది. ఆ విద్య అనేక రకాలు, ఏ విద్యనైనా భారతదేశం మొకటాయమానంగా ఉండి అందించింది. ఆ ఋషి పరంపరలో అనేక రకాల మంది ఉన్నారు. వాళ్లలో సమాజంలో ఉండే అట్టడుగు మానవుల కోసము అగ్నిని వేల్చి తపస్సును ధారబోసి వాళ్ళ కష్టాలు, కడగళ్ళు, కన్నీళ్లకు తోడుండి తృప్తిగా తన తృప్తిమయ జీవితం గడిపేందుకు అనువుగా తన తపస్సును వాళ్ళకి ధారబోసిన, అంతేకాదు ఆయన తిరిగిన ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఎవరికి అనారోగ్యం వచ్చినా భిషగ్వరుడు, వైద్యశ్రేష్ఠుడు ఎవరంటే వెంకటస్వామి. ఆయన సంకల్పమే వాళ్లకు వైద్యం. ఈరోజు మిడిమిడి జ్ఞానంతో మనం ఎవ్వరం కాదన్నా, వాళ్ళు ప్రత్యక్షంగా తమ అనుభవాలను ఆనందంగా పంచుకుంటే కాదంటాం ఎవరి తరం. అందుకని ఎంతోమందికి ఆయన వల్ల ఆరోగ్యం, అక్కడెక్కడ డాక్టర్ లేరు, ఈ పల్లెటూరు వైద్యాలు మాత్రమే జరిగేవి, వాటన్నిటికీ సాక్ష్యాధారంగా నిలిచిన కార్యక్రమం మన ఈ విశిష్ట సత్సంగం. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఈరోజు మన భగవంతుడే వాళ్ళ రూపంలో వచ్చి నిర్వహించుకుంటున్నటువంటి వారితో మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. స్వామిని గురించే మనము బద్యాలి తిప్ప మీద పోయి ఆయన చేరింది మొదలుకొని నేను కొనసాగిన కదా, అంతే కదా. నాకు 14 సంవత్సరాల వయసు మొదలుకొని నేను స్వామికాడికి పోతున్నా. తర్వాత స్వామికాడికి పోతుంటే ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన చెప్పి నేను రాసిస్తా ఉన్నాడు, కాగితాలన్నీ ఇస్తున్నాడు, పైన ఏమి తీసేది, ఇంట్లో పెట్టేది, ఇట్లా చేస్తా వస్తున్నాం. ఆయన ఎందులో ఈ ఎందుకు చెప్తా ఉండని మనకు అర్థం కాకుండా ప్రవర్తించబట్టి ఆ మహానుభావుడు అయ్యండు. అర్థం అయి ఉంటే అందరం పోయి ఆయన నెత్తిన పడితే ఆయన ఏమి చేయలేడు. కాబట్టి ఆయన సిక్కకుండా ఒకరికొక మాట చెప్పేది,
అది పూర్తి అయితే అబ్బా స్వామి చెప్పింది నాకు సాయపడినాము ఆయన కాడికి పోవాలి వెంకయ్య స్వామి మహానుభావుడు అని చెప్పి ఆయన కాడికి పోయేతలకి ఆయన వీళ్ళు పొరలబడి వస్తూ ఉండని చెప్పేది ఇంకొక ఆయనకి ఒక చిక్కకుండ తిరిగేది ఒక ఆయనకి అర్థమయ్యేతోడు చెప్పేది అట్ట చెప్త వచ్చిన మహానుభావుడు కొసకి కోర్తీయతో నుంచి బద్దేలి తిప్పి మీదకి పోయి బద్దేలి తిప్పి మీదక నివాసం సెలవానాయుడు దగ్గర తీసి సెలవానాయుడిని ఈయన దగ్గర తీసి ఆయనతో కూడా ఈయన తిరగతా బద్దేలి తిప్పమింది నుంచి ఏటవతలకు పోయి ఏటవతల కామిరేడుపాడు చిలకల మర్రి గుడుగుంట బొమ్మారం అక్కడల్లా తిరిగి మమ్మల్ని మళ్ళా ఈ ఏటవతల సోమాసల ఆడినుంచి మళ్ళా ఇది యనగడిపల్లి అక్కడి నుంచి కున్నూరు రాసపాలెం రాసపాలెంలో నిలబడేది జయరామయ్య ఒక కుమరోల ఆయన తిరుపాలయ్య ఆయన పిల్లోడు చదువుకుంటున్నాడు 5వ క్లాస్ 3వ క్లాస్ చదువుతున్నాడు ఆయన ఒక చుట్టూలు లేచుకొని ఉన్నాడు ఆయన చుట్టూలు లేచుకున్న తలకి ఆ చుట్టూ ఇంట్లోకి పోయి ఈయన చేరాడు చుట్టూ ఇంట్లోకి పోయి చేరే తలకి స్వామి వచ్చిండే అని చెప్పేదే ఆ తిరుపతిలో పిల్లోడుగా చదువుకుంటుంటే ఆయన ఎమ్మెండి ఉండేదే పులుకు పులుకు చూస్తా ఇట్ట చేస్తున్నాడు ఆయన అంత ఇంత టీచర్ అయ్యాడు టీచర్ అయ్యే తలకి మహానుభావుడు అని ఈ పొద్దుడికి ఆయన దయ్యయ్య నేను టీచర్ అయినాను మా కుటుంబం బాగుపడింది మా ఆయన ఈ పొద్దుడికి ఆయన్ని దర్శనం చేసుకుంటా ఆయన నిద్రలేచిన నుంచి ప్రార్థన చేసుకుంటా ఆయన ఈ పొద్దుడికి కనపడినా కానీ ఏం తిరుపతి అంటే స్వామి అయ్యా మా ఆయన వల్ల బాగుపడి చెప్పేది ముక్కు తిరుపతి కదా ముక్కు తిరుపతి కదా తిరుపతి అబ్బో ఈడుగోళ్ళు గొప్ప మాట చెప్పినాడు ఏం తెలుసా స్వామి మా ఇంటికి రాకముందు మా ఇంట్లో గరిసెలు కుండలన్నీ ఖాళీగా ఉండేవి స్వామి మా ఇంటికి వచ్చి అంత అన్నం తిని 10 మందికి అన్నాన్ని పెట్టించిన రోజు నుంచి మా ఇల్లు గరిసెలు మా ఇంట్లో బొట్టలన్నీ ఎప్పుడూ పంటతో సమృద్ధిగా ఉండేవి తిండి గింజలతో నిండుగా ఉండేవి అని చెప్పాడు ఆయన చాలా గొప్ప మాట కదా గొప్ప మాట చిన్న మాట అందులో ఆయన టీచర్ అయ్యి చాలా సంతోషం ఆయన మనకు దగ్గర చుట్టమే సత్సంగంలో బాగా చుట్టమైన వాళ్ళలో ఆయన ఒకడు సరే గొలగమూడి కాడ ఆయన అపజేలిలో ఈయనకు నాగలేటూరు నుంచి కాపురం పోయిండు కాపురం పోయే తరికి జరుగుబాటు తక్కువగా ఉనింది ఆమెను నేను పోయేంత ఏం మంగత ఏం పరిస్థితి అందులేరా ఏం లాభం లేదు ఊరి నుంచి రావడం పొరపాటు అంటున్నాడు ఆమెను ఒకనాడు ఏం చేసిండంటే ఆమె నేను స్వామికి అడిగి పోయిన తరికి అయ్యా ఆ రోడ్లోకి ఎత్తుకొని వచ్చినాం ఎత్తుకొని వచ్చిన పట్ట అయ్యా ఆయనకి పోయి పోవద్దు అంటయ్యా అన్నాడు ఆమెన 2 నిట్రాలు లేచున్నాడు నొట్టు 2 నిట్రాలు లేచుకొని పందిరి పెట్టుకొని ఆడు ఉంటే ఎవరు వాళ్ళ అపజల్లు కొడుకు మేనల్లుడు ఆమెన మంగమ్మ కొడుకు మంగమ్మ కొడుకు ఆమెని స్వామి ఆడికి వచ్చిన పాట అయ్యా ఆడికి పోయి పోవడం అయ్యా అన్నాడు ఆమెను ఎతకపోయాడు వాగుడి ముందర దించేతే ఆమె చిన్నంగా ఆయన దోగాడు లోపలికి పోయిండు లోపలికి పోయి ఆమె రోజు సేపు కూర్చొని ఆమె మా ఆయన ఆయన లోకం ఆయన మాట్లాడుకొని ఆమెను అయ్యా ఇంకా బోధం పోండి అని చెప్పాడు ఆమె బయటకు వచ్చిన వచ్చి ఈ పొద్దు డాబాలు కట్టించే ఇప్పుడు పెద్ద స్థితిపరులైనారు మరి అట్ట పరిస్థితి ఉంటుంది మహానుభావుడు ఆయనకి అంతా తెలుసు కానీ కానరాకుండా 1 కోటి రూపాయలు ఎక్కువ ఒక మనిషి ప్రాణం ఎక్కువ అంటే ఇప్పట్లో కాదు కాదు ప్రాణం ఎక్కువ అనుకో ప్రాణం కనుక్కోవాలా కాదయా నువ్వు ఈరోజు 82 ఏళ్ల కుర్రవాడు 28 ఏళ్ల మనసు గలవాడు ఈ విధంగా ఇట్టొచ్చి బంగారు అద్దాలు వేసుకుని చెప్తున్నావుంటే ఆ రోజు నీకు ఆ విషయం దొరుకుంటే మహానుభావుడు ఆయన దయ నేను ఇప్పుడు 82 సంవత్సరంలో బతకడం కదా కదా 82 సంవత్సరంలో బతికినా మా అన్న పిల్లకాయలు నేను దగ్గర తీసిన మా అన్న చచ్చిపోయేటప్పటికి 6 ఏండ్లోడు ఒకడు 3 ఏండ్లోడు ఒకడు 7 నెలలోడు ఒకడు ఇళ్ళ మా ఇల్లు ఒకటే ఆడు ఉండేది మా ఊరు పుట్టిన పొద్దు పుట్టినోళ్ళం మేము మా వాళ్ళందరూ అక్కడ పొలం తయారు చేసుకుంటే మా వాళ్ళు వేరే ఇంకో పక్కకు పోయి 40 ఎకరాలు చెట్టు కొట్టుకొని 40 ఎకరాలు సాగు చేసుకొని వాళ్ళ కుటుంబం ఈ పొద్దుడికి నేను ఒక్కడిని ఉండాడ దగ్గర వాళ్ళందరూ పర్వాలు అయిపోయి వాళ్ళ సంతతుల వాళ్ళు ఇప్పుడు నెల్లూరు 2-3 కుటుంబాలు ఉన్నాయి కానీ ఆ రోజు వెంకయ్య స్వామి చూశాడు చూసావా నేను మహానుభావుడు ఆయన కాదయ్యా నువ్వు చనిపోదామని
విషానికి రూపాయి డబ్బులు తీసుకుని వచ్చి ఆడ కూర్చుంటే స్వామి అట్లా చూశాడే నిన్ను. ఆ చూపు గుర్తుందా? చూపు జ్ఞాపకం ఉందా? చూపు అట చూసినాడంటే నేను ముందు చచ్చిపోవాలని పోయి డీకేని కాడు ఉన్నాడు లేకపోడు కాడ ఆమె నాకు బాగలేకుండా వచ్చింది. ఇంకెందుకు ఈ జన్మ డాక్టర్ కాడికి పోతే నీకు నెమ్ము జబ్బు టీబీ జబ్బు అని చెప్పి చెప్పినాడని మాత్ర రాసి ఇచ్చాడు. మాత్ర రాసి ఇచ్చి తలకి టీబీ జబ్బు అయ్యి ఈ మాత్రలు తిని బతికే బదులు సావడం మంచిది కుదా అనుకున్నా నేను. అనుకోని ఆమె ఏం చేసినానంటే నేరుగా పదలకూరుకు వచ్చిన. పదలకూరుకు వచ్చి స్వామి ఆడుండాడని అడిగిన. స్వామి డీమైన్ కాడు ఉండాడు అన్నాడు. ఇందుకు ఇంచూరు సుబ్బనాయుడు గేనేది అడిగే ఉండాడు అన్నాడు. ఆమె నేరుగాడికి పోయిన. పోయేటప్పటికి రామయ్య ఉన్నాడు. సోమపాలు రామయ్య వాళ్ళ దాయాదు ఆమె ఏ నరసింహలా స్వామి ఉండడం సంగతి తెలిసింది అంటే తెలిసి వచ్చిన రావణ అన్న. ఏంద సంగతి అని ఏ లేదు స్వామిని దర్శనం చేసుకొని పోదామని వచ్చినాను అన్న. ఆమె స్వామి ఆయన నమస్కరించినాను. ఆమె రెప్ప కొట్టకుండా చూస్తున్నాడు. నాకు చూపు ఎట్ట అయిపోయిందంటే ఈ లైట్ ఫోకస్ ఎట్ట అయిందో అట్ట నిరామయం ఆమె స్వామి నిన్ను ఈ రోజే నేను దర్శనం చేసుకొని పోతుండాను ఇక ఇంతే నా ఆత్మలో అనుకొని పోయినా. నా కాడ 20 రూపాయలు డబ్బులు ఉండయి. ఆ పెరామారు బాటలు వచ్చేంత 10 రూపాయలు. ఆమె నేను ఆయన కాడి నుంచి ఒక సక్కంగా దారి ఉంది. దారి ఉంటే ఒక 20 దూరం ఇక్కడి నుంచి మన రోడ్డు వల్ల అంత దూరం సక్కంగా ఉంది. ఆమె చూస్తుండు ఆమె నేను కొసుకొచ్చి ఆయన సైడ్ తిరిగి చూసేలకి ఎట్ట నిప్పుతో సమానంగా ఉపడుతుంది నాకు. ఆమె నేరుగా వచ్చిన పదలకూరికి. పదలకూరికి అంగట్లేకపోయినా అంగట్లేకపోయి అయ్యా పెరామారు 10 రూపాయలు బాటలో ఒకటి ఏమన్నా లేవు అయ్యా అన్నాడు. ఏమయ్యా అంటే అయిపోయినాయి లేవు అయ్యా అన్నాడు. సరే ఈ అంగట్లో లేవు కూదు ఆ అంగట్కి పోదామని చెప్పి 3 అంగట్లు ఉండయి. ఆ అంగట్కి పోయినా ఆ అంగట్లో కూడా అయిపోయినాయి అయ్యా లేవు అన్నాడు. ఆమె ఇంకొక అంగడి ఉంది ఆడికి పోయినా అయ్యా అయిపోయినాయి రేపు పోయేలు ఉండి వస్తే లేవు అన్నాడు. ఇంకా నేనేం చేయాలా 20 రూపాయలు నాకు అక్కడ ఉండి తక్కిన ముందు ఇంకొక సీసా అడిగితే అది ఎంత అంటే 25 రూపాయలు అయ్యాడు. 25 రూపాయలు నా దగ్గర లేకపోయా నాకు ఛార్జీ 10 పోతే 10 ఉండే అలా దానికే నేను గురి పెట్టుకొని ఉంటుంది. ఆమెన వెనక్కి తిరిగే సరే బస్ స్టాండ్లోకి వచ్చి ఎవరన్నా మన ఊరులో అవపడతారేమోనో 10 రూపాయలు బదులు తీసుకొని పోదామని చెప్పి నేను కూర్చున్నా. గంట సేపు బస్సులు వస్తున్నాయి కానీ మనుషులు కనరాలి. ఆమె మళ్ళా ఏం చేసినానంటే సరే మనసు మార్చుకొని ఇంటికి పోయి ఇంకొక రోజు ఎత్తుకొని తెచ్చుకున్నాలే అని చెప్పి బస్సులు ఎక్కి ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చేసరికి బాగా ఒరికి తెగులు తగిలి మా అన్న ఉండి ఏమిరా నువ్వు ఆమె ఎడపోతే పోతే ఒరికి తెగులు తగిలింది మందు కొట్టుకుంటే పంట తప్పిపోద్దిరా అని అన్నాడు. సరే అని చెప్పి ఒరిసాయి 4 పక్కలు తిరిగి చూసే తలకి కడుపులో నిరుగ్గమనింది. కష్టపడి చేస్తే ఈ చేసిన ఫలింపు దక్కకుండా పోతుంది కుదరని ఆమె ఊళ్ళోకి వచ్చి 100 రూపాయలు డబ్బులు తీసుకొని మరుసనాడు పొద్దున్నే పోయే తలకి ఏ అంగట్లో పడుకున్న కోల కోలు ఆమె ఏమయ్యా నిన్న లేదు అంటే రాత్రి వచ్చి దిగిన అయ్యా అన్నాడు. ఆ మహానుభావుడు చేసిన పని మనసు ఎరిగిపోయింది. ఆ మహాత్ముడు చేసిన పని కుదిరింది. ఆమెను మళ్ళా ముందు ఎత్తుకొని పోయి ఒరికి కొడితే 3 ఫుట్లు రోడ్లు అయినాయి. మనం తాగుంటే మహానుభావుడు కాపాడి నేను బతికినానంటే కారణం ఏంటంటే మహానుభావుడు నన్ను బతికిచ్చింది. 82 సంవత్సరాలు నా వయసు అయితే ఇప్పుడు ఎవరన్నంటే అంతది లేదులే నీకు 70 ఏళ్ళు 60 ఏళ్ళు 50 ఏళ్ళు అంటారు. 50 60 ఉంటే 70 లోపల ఉంటారు 80 లేవులు అంటే 82. నా కారు వాళ్ళు అందరు పోయినరు 3 ఉన్నారు.